సంస్కృతంలో ఆయుధ అనే పదానికి ప్రహరణ చేసేది అని అర్థం. ప్రహరణ అంటే వేటు వేయడం అని అర్థం. ఆయుధం ఆత్మరక్షణకే కాదు, ఎదురుదాడికి కూడా ఉపయోగపడుతుంది. భారతదేశంలో ప్రాచీన కాలంలోనే ఆయుధాల పట్ల గొప్ప అవగాహన ఉండిందని చరిత్ర చెబుతోంది. ఋగ్వేదంలో వర్మ లేదా కవచం అని పిలువబడే రక్షణాత్మక ఆయుధాల ప్రసక్తి ఉంది. అలానే కార్పణ అనే కత్తి, చక్రాయుధం మొదలైన ఆక్రమణకారి ఆయుధాల గురించిన వివరాలు ఉన్నాయి. వేదంలో వచ్చే అతి గొప్ప ఆయుధం ఇంద్రుని వజ్రాయుధం. అథర్వ వేదంలో కూడా కొన్ని ఆసక్తికరమైన ఆయుధాల ప్రసక్తి ఉంది. ఉదాహరణకు జాల అనే ఆయుధ విశేషం శత్రువులను ప్రాణాలతో పట్టుకోవడానికి ఉపయోగపడేదని అథర్వ వేదం అంటుంది. ప్రాచీన భారతీయ గ్రంథాలు ఆయుధాలను మూడు విధాలుగా వర్గీకరించాయి. అవి ప్రహరణ, హస్తముక్త, యంత్రముక్త. కత్తులు, గదలు మొదలైనవి ప్రహరణ రకపు ఆయుధాలు. ఇవి ఎదురుదాడిలో శత్రువును కొట్టడానికి ఉపయోగపడతాయి. చక్రాయుధం, ఈటెలు మొదలైనవి హస్తముక్త రకపు ఆయుధాలు. వీటిని చేతిలో పట్టుకుని దూరం నుండే విసిరి శత్రువులను ఎదుర్కోవడానికి ఉపయోగపడతాయి. బాణాలను మంత్రయుక్త ఆయుధాలని అంటారు. ఇవి ధనస్సు లేదా విల్లు అని పిలువబడే పరికరం ద్వారా విడువబడతాయి, కనుక వీటిల్ని యంత్రయుక్తాలని పిలుస్తారు. శ్రీవారి వస్తు ప్రదర్శనశాలలోని ఈ విశిష్టమైన విభాగంలో మీరు వివిధ రకాల కత్తులు, చురకత్తులు, పరసు, అంకుశ వంటి ఆయుధాలను చూస్తారు. అంతేకాదు, వీటి గురించి ముఖ్య సమాచారాన్ని కూడా మీరు తెలుసుకుంటారు. ఈ విభాగంలో మధ్యయుగాల నాటి అపూర్వమైన గొలుసు కట్టు కవచాన్ని, శిరస్త్రాణాన్ని కూడా మీరు చూస్తారు. వీటితో పాటు ఆధునిక కాలంలో సైనికాధికారులు, పోలీస్ అధికారులు వాడే అలంకారిక ఖడ్గం మొదలైన వాటిని కూడా మీరు చూడగలరు. అసఫ్ డాహీ కాలానికి చెందిన అర్ధ చంద్రాకార ఖడ్గం, అత్యంత ప్రాచీన కాలానికి చెందిన అంకుశం, మధ్యయుగాల్లో పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రాంతాలకు చెందిన సైనిక అధికారులు ఎక్కువగా వాడే విశిష్టమైన తేగ్ ఖడ్గం, ద్వంద్వ యుద్ధంలో ఎక్కువగా ఉపయోగించే చురకత్తి బిచ్వా లేదా విచ్వా, అత్యంత భయంకరమైన పరసు, దుస్తుల్లో రహస్యంగా దాచుకుని అటు ఆత్మరక్షణకు అదను చూసి శత్రువును దెబ్బతీసే కతార్ లేదా కటారు అని పిలిచే చురకత్తి, మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ ఎక్కువగా యుద్ధాల్లో వాడే దండపట్ట, మధ్యయుగాల్లో పదాతి దళాలతో పాటు అశ్విక దళాలను ఎదుర్కోవడానికి ఉపయోగపడే తల్వార్ మొదలైన ఎన్నో ఆయుధాలు ఈ వస్తు ప్రదర్శనశాలలు ఉన్నాయి. ఒక్కొక్క ఆయుధం మనకు ఒక్కొక్క చరిత్రను చెబుతుంది. సనాతన భారతంలో ఆయుధాలు కేవలం హింసకే కాకుండా ఆధ్యాత్మిక సందేశాలకు కూడా ఉపయోగపడతాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవలసింది శ్రీవారి చెంత ఉండే నందక ఖడ్గం. మహావిష్ణువు ఆయుధాలైన చక్రం, గద, శివుని ఆయుధాలైన త్రిశూలం, ఇంద్రుని వజ్రాయుధం మొదలైనవన్నీ కూడా ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలను మనకు తెలియజేస్తాయి. ఈ ఆయుధ విభాగపు పర్యటన మీకు ఆనందం కలిగించడంతో పాటు విజ్ఞానాన్ని పంచిపెట్టిందని మేము భావిస్తున్నాము.